వెల్కమ్ టు ప్రవాస్ భారత్. కొంతమందికి ఎదగాలంటే బ్రాండ్ కావాలి, కానీ ఓ బ్రాండ్గా ఎదిగి అందరికీ నచ్చి మెప్పు పొందే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. శేఖర్ కమల అలాంటి వాళ్లలో ఫస్ట్ ఉంటారు. ప్లెజెంట్ స్టోరీస్తో సూపర్బ్ సినిమాలు తీసే శేఖర్ కమల గారు ఫిదాతో ది బెస్ట్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అందించారు. శేఖర్, నీ మేకింగ్ కు మేమంతా ఫిదా అని ప్రశంసలు అందుకుంటున్న వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమలతో ప్రవాస్ భారత్ లైవ్ షో. హలో సార్. నమస్తే. సో ఆడియో ఫంక్షన్ లో నా కూతురు లాంటి సినిమా అని చెప్పారు. సో సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ కమల గారు కూతురుని చూస్తున్నట్టు అనిపించింది. సో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచి సినిమా అందించారు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగున్నా. థాట్ ఇట్ విల్ బి అంటే బాగుంటుంది అనుకున్నాను. అంటే కూతురు అని నేను ప్రతి సినిమాని కూతురు కొడుకు ఏదో చెప్తా ఉంటాను. ఇది నాకు ఎందుకు అనిపించింది అంటే ఎస్పెషల్లీ అందులో ఉన్న కొంచెం రెబెలియస్ నేచర్ ఆఫ్ ద ఫిల్మ్ కొంచెం అమ్మాయిది ఎస్పెషల్లీ. సో అందుకే నేను నా కూతురు అలా ఉండాలి అనుకున్నాను. సో అందుకే అలా అన్నాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అంటే ఏదైతే అనుకున్నానో అది రీచ్ అయింది అనిపిస్తుంది. అంటే చాలా చాలా తర్వాత ఇంకా మళ్ళీ లవ్ స్టోరీ అటెంప్ట్ చేసి నేను అండ్ టూ థింగ్స్. వన్ ఈజ్ లైక్ అమెరికా నేను అక్కడ చదువుకున్నాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సమ్ వన్ ఫిల్మ్ ఓవర్ దేర్, అక్కడ చేద్దాం అనుకున్నాను. ఇది ఇలా కుదిరింది. అది కుదిరింది అంత అంత మంచి అంటే ఒక ట్రిబ్యూట్ లా ఉంటుంది నాకు యూఎస్ కానీ అగైన్ తెలంగాణకి కానీ. సో ఐ థింక్ ఆ రెండు ఆ నేపథ్యాలు ఎంచుకుని నేను కొంచెం గట్టిగా నేను ఇట్స్ చాలా బాగా తీసానని నేను అనుకున్నది. అది నిజంగానే నిజమైనందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీబడి హూస్ రియలీ లవింగ్ ఇట్ వాచింగ్ ఇట్. రైట్. మీరే అన్నారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశాను అని మీరే అంటున్నారు. అందరూ కూడా సినిమా చూస్తున్నంతసేపు చాలా రోజుల తర్వాత శేఖర్ కమల గారి నుంచి మళ్ళీ అలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేశాము అని అనుకున్న వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సినిమాలో చూశారు. సో మీకు పర్సనల్ గా ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది సార్? చాలా చాలా బాగుంది. అంటే జనరలీ అవుట్ అండ్ అవుట్ ఎవ్రీ ఏరియా నుంచి అంటే జనరలీ నాది కొంచెం బీసీ సెంటర్ కొంచెం వీక్ ఉంటాయి ఆ సినిమా కూడా. కానీ ఇది అది బీసీ సెంటర్స్ లో కూడా చాలా బాగా చేస్తుంది. నేను అనుకోలేదు బేసిక్ నేను మామూలుగా నేను స్పెషల్ గా ఎగ్జాజరేట్ చేయడం కానీ ఏదన్నా అనుకోలేదు. నేను యాక్చువల్లీ నాకు నచ్చింది ఆ క్యారెక్టరైజేషన్, ఆమె వర్బల్ గా లౌడ్ గా ఉండటం, అట్లా డైలాగ్స్ తెలంగాణ చెప్పడం కాదు. కానీ బేసిక్ గా ఒక తన అంటే తన ఒక ఫర్మ్ గా తన చాయిస్ ని అంటే నేను ఇది అనుకుంటున్నాను అని దానికోసం లవ్ స్టోరీ అంటే తన తన ఫాదర్ తన తన ఇష్టం మీద కాన్ఫ్లిక్ట్ సినిమా అంతా. సో ఒక అమ్మాయికి అలాంటిది చేసినందుకు అలాంటిది పంపించగలుగుతున్నందుకు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ అంటే లైక్ రెక్కల ఊరం మీద వచ్చి కోర్టులో రాజకుమార్ని తీసుకెళ్తాడు కానీ ఉండిపోడు కదా అన్న కాన్సెప్ట్ ఐ థింక్ దట్ వాజ్ వాట్ ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ టెల్. మిగతాదంతా అది సోల్. సో అది బాగా రీచ్ అయినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ చాలా మంది అదే చెప్తున్నారు, అమ్మాయిలు అయితే చాలా ఓన్ చేసుకున్నారు, రియలీ రియలీ హ్యాపీ. సార్ మీతో మాట్లాడడానికి కాలేజ్ లైన్ లో ఉన్నారు శ్రీరామ్ గారు, కాల్ చేశారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. హలో శ్రీరామ్ గారు. హలో శ్రీరామ్ గారు మాట్లాడండి, శేఖర్ కమల గారు ఉన్నారు. చెప్పండి శ్రీరామ్ గారు. నమస్తే అండి శేఖర్ కమల గారు. నమస్తే అండి. ఈ సినిమా చూసాము ఈ రోజు మస్కట్ లో, చాలా బాగుంది. మంచి హార్ట్ టచింగ్ ఎమోషన్స్ అన్నమాట సినిమా, చాలా బాగుందండి సినిమా మాత్రం. థ్యాంక్ యూ. ఒకే నెలలో రెండు మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇందు కోరి ఈ సినిమా ముందు బాగుంది కథ ద్వారా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి మీకు వన్స్ అగైన్. థ్యాంక్ యూ. రైట్. సో దిల్ రాజు గారు కూడా ఇది శేఖర్ కమల మార్క్ మూవీ అని చెప్పారు. సో పర్టికులర్ గా ఆ వర్డ్ ఎలా అనిపిస్తుంది మీకు, శేఖర్ కమల మార్క్ మూవీ అనేది ఎలా అనిపిస్తుంది? అనేది హ్యాపీ అంటే వెన్ ఐ అంటే ఆనందం చేసిన తర్వాత ఐ డెంట్ నో దట్ వాజ్ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి మెల్లగా కన్సిస్టెంట్ గా అలాంటి సినిమాలు అంటే అలా చేయడం ఒకేతో చేసి ప్రజలకి ఆడియన్స్ కి నచ్చడం ఒకేతో. సో ఐ ఆమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే అది ఆ స్టైల్ ఒకటి అంటే నాది ఇది ఒక చిన్న ఇట్ ఇవాల్వ్ లైక్ స్టైల్ అనేది గుడ్. థ్యాంక్ ఐమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్. సార్ యాక్చువల్లీ మూవీ నుంచి వద్దాము. సో ఈ పొగడ్తలు ఇవన్నీ సినిమా అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి, సో శేఖర్ కమల మార్క్ అంటున్నారు, సో ఇవన్నీ పక్కన పెడితే సో మూవీ గురించి వద్దాం. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఒక తెలంగాణ అమ్మాయిని అమెరికా అబ్బాయిని కలపాలి, ఈ థాట్ అంతా ఎలా వచ్చింది? రైటింగ్ జనరల్ ఇట్ స్టార్టెడ్ అంటే నేను యూఎస్ లో ఒకటి చేద్దాం అనుకున్నాను లవ్ స్టోరీ. సో ఇప్పటి నుంచి కొంచెం అలా అదే ఎన్ఆర్ఐ గై అండ్ గర్ల్ ఇన్ తెలుగు అనుకున్నాను.
సో అది రాస్తున్న ఒక 1 ఒక 2 3 ఒక రాయడం స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ ఒక అమ్మాయి, అంటే మనం ఎప్పుడు అంటే ఇలాంటి మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్లో మనం ఒక తెలంగాణ అమ్మాయిని చూసి చాలా రోజులైంది కదా అంటే అని అని చెప్పింది. చెప్పగానే ఐ వాజ్ థింకింగ్ వెనకాల ఒక 20 ఇయర్స్ బ్యాక్ కానీ మనం చూడలేదు అది. సో దెన్ ఐ థాట్ అరే ఇది డెఫినెట్గా చెయ్యాలి, ఇది ఇలా ఈ బ్యాక్డ్రాప్ సెలెక్ట్ చేసుకోవాలని. సో అలా స్టార్ట్ అయింది. సో ఇంకా మిగతాదంతా అదే లైక్ ఐ సెడ్ దట్స్ క్వశ్చన్ ఆఫ్ ఇక్కడ అక్కడ యుఎస్ ఇండియా తోటి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించి స్టార్ట్ చేశాను. దెన్ అగైన్ మై ఓన్ స్టైల్ అక్కడ ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడ చెల్లెడు తండ్రి కూతురు ఇలాంటి రిలేషన్షిప్ ఫ్యామిలీ అండ్ వెడ్డింగ్ కల్చర్ ఇదంతా ఈ బ్యాక్డ్రాప్ తోటి రాద్దాం అనుకున్నాను. సో ఇట్స్ జస్ట్ ఇవాల్వ్డ్. నార్మల్ గా సినిమాలో లైన్అప్ అంతా కూడా పాతదే, అంటే అమ్మాయి అబ్బాయి చూసుకోవడం, వాళ్ళు మనస్పర్ధలు రావడం, విడిపోవడం, మళ్ళీ కలుసుకోవడం, ఇదంతా పాతదే. కానీ సినిమా చూస్తున్నంత సేపు ఒక రిఫ్రెషింగ్ గా అనిపించింది. అసలు ఏం మ్యాజిక్ చేశారు మీరు, ఎందుకలా అనిపించింది అర్థం కాలేదు. కానీ సినిమా చూస్తున్నంత సేపు కొత్త ఒక కొత్తలో ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాం, ఇంకా సినిమాలోకి వెళ్ళిపోయాం మేము. ఎఫర్ట్ అనేది ఐ థింక్ దట్ ఇస్ ఆల్వేస్ బీన్. ఇప్పుడు ఆనందలో కూడా అలాంటి ఎఫర్టే ఉంటుంది, అంటే చేసేది మన నైబర్హుడ్ ఆనందలో కూడా ఒక చిన్న ఇల్లు ఆ ఇంటి చుట్టూ చేసేది. కాకపోతే ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ దోస్ క్యారెక్టర్స్ అండ్ ద వే ఐ సీ, అంటే ఆ ప్రపంచం నేను ఎలా చూస్తాను అలా చూపిద్దామని ట్రై చేస్తాను. సో ఇందులో కూడా ఆ నేపథ్యం మీరు అన్నట్టు ప్రాబ్లీ ప్రివ్యూస్ ఎప్పుడు చూసి ఉండొచ్చు, కానీ అంతా కొత్త, చాలా కొత్త ఉన్నాయి బేసిక్గా. లైక్ వన్ ఇస్ యుఎస్ బ్యాక్డ్రాప్, తెలంగాణ బ్యాక్డ్రాప్, అమ్మాయి క్యారెక్టర్ అండ్ కాస్టింగ్, మ్యూజిక్ కాస్టింగ్ కూడా కొత్త, అంటే అందరు కొత్త వాళ్ళతో వెళ్ళాం ఆల్మోస్ట్. మనకి అక్కని ఇప్పుడు అన్ని అంటే స్టీరియోటైప్ బ్రేక్ చేయడం అన్నమాట చాలా చోట్ల. ఇప్పుడు అన్న అంటే పెద్దరికంతో ఉన్న అన్న అన్న కాకుండా వాడు యాక్చువల్లీ అన్నదమ్ములు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్లో ఉంటారు. వదిన అంటే ఇప్పుడు జస్ట్ పెద్ద బోట్ పెట్టుకుని పెద్ద 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 తరహాలో ఉండి త్యాగం చేయడానికి ఎట్లా ఉంటుంది ఆమె, చిన్న అందరు నార్మల్గా ఉంటుంది. అలానే అత్తయ్య, అలానే చిన్న కుర్రోడు ఆర్యన్ అని యుఎస్లో సెలెక్ట్ చేశాం, ఫ్లారిడాలో ఉంటాడు. 40-50 డేస్ తీసుకొచ్చాం అతను, ఇక్కడ ఇన్క్రెడబుల్ జాబ్ చేశాడు. అలానే సాయిచంద్ గారు తండ్రి పాత్ర చాలా రోజులు కొత్తగా ఉంది. అలానే మ్యూజిక్ కొత్తగా ఉంటుంది అండ్ బ్యాక్డ్రాప్ రియల్గా ఆ పెళ్ళి ఎలా ఉంటుంది అంటే అలానే అక్కడ పెళ్ళి ఎలా జరుగుతుంది అలా అనమాట. వెళ్ళాను కానీ చాలా ఎక్కువ బాగా రిచ్నెస్ బాగా ఈ పూలు ఇట్లాంటివన్నీ ఓ బాగా డెకరేషన్ బాగా లౌడ్గా బాగా జనాలు అట్లా కాకుండా అంది మామూలుగా చేసాం. అట్లానే బాన్సోడ ఎవ్రీబడి ఇన్ యాక్ట్ చేసిన వాళ్ళందరూ సరౌండింగ్ బాన్సోడ అనమాట, వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాం, వాళ్ళే చేశారు. వచ్చి మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళు వచ్చి మాతో కలిసి ఉండిపోయి రాత్రి పగలు అనుకుని చేసి ఆ ప్రాప్స్ కూడా అందులో చేసినన్ని ఫర్నీ ప్రాప్స్ సోఫాలు కుర్చీలు ఇవన్నీ కూడా అక్కడే తెచ్చాము. సో బేసిక్గా అదన్నీ యాడెడ్ టు ద రియలిజం ఆఫ్ ఇట్, అందుకే ఫ్రెష్గా అనిపిస్తుంది, ఎక్కడ ముందు చూడలేదు అనిపిస్తుంది. అదే కావచ్చు బేసిక్గా. సో ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఇట్స్ లైక్ చాలా టైం స్పెండ్ చేసి చాలా ట్రావెల్ చేసి జర్నీ చేసి మా పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా తీసాం అనమాట సినిమా. సో అందుకే ఆ స్కేల్ అట్లా కనిపిస్తుంది బేసిక్గా. అవును సార్. సో మీకోసం ఒక సర్ప్రైజింగ్ బైట్ ఒకటి ఉంది సార్, చూద్దాం. బైట్ ప్లీజ్. Aryan, and I just want to thank you for giving me the opportunity to act in Fida, and I would also like to congratulate the Fida team for making such an awesome movie. And I did watch the first show premiere with my friends and family, and it was a very great movie. I heard everything from them and they said the movie was awesome. And I would also like to tell you that I remember that time when you said don't let the success come to your head, and I do still follow that. So, I would just like to thank you again for giving me the opportunity. Right, sir. Surprising bite. What a very grounded guy. And he's a very, very charming fellow. And manchi, and a discipline. 40 days, maake akkada undadam kashtam ante ekkada vere chota. వాడు అక్కడి నుంచి యుఎస్ నుంచి వచ్చి వాడికి దోమలు తిండి అంటే డే అండ్ నైట్ చేస్తూ వాడు అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి, అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి మాతో హ్యాపీ చేశాడు అండ్ ఎవ్రీ టైమ్ విత్ అ స్మైల్. రియలీ గ్లాడ్ మూవీ అని చెప్పారు. అండ్ ఐ డోంట్ థింక్ వాడు చాలా గ్రౌండెడ్ వాడు. సో ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది అంటారు?
ఇది మంచి డాన్సర్, అన్ని స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు మేము అంటే ఏంటి చాలా ఇంట్రెస్ట్ ఉంది, వాడి ఇంట్రెస్ట్ మీద పంపించారు. దే జస్ట్ ఆడిషన్, మేమంతా ఆడిషన్ చేస్తుంటే వాడు ఏదో ఒకటి చేసి పంపించాడు సార్. సో వి సా దట్ అండ్ సెలెక్టెడ్ హిమ్. సో యా, ఇంకా నేర్చుకుంటే హి మైట్ బి ఎ గుడ్ బిగ్ స్టార్. రైట్ సార్. సో కూతురు లాంటి సినిమా అన్నారు, సో కూతురు గురించి మాట్లాడుకుందాం, సాయి పల్లవి గురించి. రైట్, అసలు అనుకున్నారా సార్ అంటే సాయి పల్లవిని పెట్టి తీద్దాము అని అనుకున్నారా? ఫస్ట్ మీరు స్టోరీ లైన్ అప్ స్టార్ట్ చేశారా? ఎలా జరిగింది సాయి పల్లవి సెలక్షన్? నేను సాయి పల్లవిని యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే అనుకున్నాను. ఐ వాస్ ట్రైయింగ్, ఆమె అనుకోలేదు, మేము అనుకున్నాం. అంటే ఎవరి అమ్మాయి డాన్స్ చేస్తుంటే ఇంత ఇంత అసలు సెంటర్ స్టేజ్ లో డాన్స్ చేస్తుంటే కళ్ళు అట్ ఇంత అట్రాక్టివ్ డాన్స్ చేస్తుంది, ఇంత గ్రేస్ఫుల్ డాన్స్ చేస్తుంది అని అనుకుంటే ఆమె షీ వాజ్ గోయింగ్ ఫర్ మెడ్ స్కూల్ అన్నమాట వెళ్ళిపోయింది. తర్వాత మేము ఇది ఇది చేసుకునే టైంకి ప్రేమం రిలీజ్ అండి. ఎవరు చెప్పి స్టిల్స్ అవి చూసి అరే ఎక్కడ నేను ఇంకా మేము ఇంకా ఫైనలైజ్ చేయలే హీరో అని అండి. సో ఇమీడియట్ కాల్ చేశాను మేము ఎక్కడ ఉంది అని. సరే చేస్తుంది, ప్రేమం చేసింది కదా అని అంటే ఇంకో త్రీ ఇంకో సిక్స్ మంత్స్ లో నేను గ్రాడ్యుయేట్ అవుతాను, 3 మంత్స్ లో గ్రాడ్యుయేట్ అవుతాను అంటే వి సెడ్ నేను సరే ఇంకా వేరే ట్రైస్ అంటే హీరో కోసం అట్లా ట్రై చేస్తుంది కదా అని మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేసి వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని అప్పుడే స్టోరీ చెప్పాను. షీ వాజ్ ఇన్. ఆమె ఏంటంటే స్టోరీ చెప్పిన తర్వాత ఆమె నేను నన్ను సరిపోతాను అనుకుంటున్నావా, నన్ను చూస్తున్నా ఇట్లా అంటది అనమాట. ఇప్పుడు నేను ఐ సెడ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఒకసారి రా అని ఆఫీస్ తీసుకొచ్చి. నాకు కొంచెం ఏంటంటే ఈమె తమిళ బ్యాక్గ్రౌండ్ కదా, తెలంగాణ అంటున్నాము, ఆ ఫోర్స్ ఏమో డెలికేట్గా ఉంది, ఏమన్నా అంటే ఆ ఫోర్స్ చెప్పగలుగుతా నేను చూడగలుగుతానా అనుకున్నాను. వచ్చిన తర్వాత లెట్స్ సీ అని. తనే తన డైరెక్టర్ అనమాట, డైరెక్టర్ చెప్తే అంతే కాదు. నేనేమో నేను ఐ సెడ్ గట్ ఫీల్ నాకు చేసేస్తుంది అని పిలిచాం. పిలిచి ఫస్ట్ లైన్ ఇగానే ఐ థాట్ ఇస్ ఇట్ అనమాట. సో ఇట్స్ లైక్ ఫస్ట్ డైలాగే చెప్పించారా సార్? పాడక ఏదో వేరేది బేసిక్ గా పవన్ కళ్యాణ్ చెప్పిస్తున్నట్టున్నాం గబ్బర్ సింగ్. ఈ సినిమాలు చూడరా అంటది, ఏ సినిమాలు చూస్తారా అంటే చూసాను గబ్బర్ సింగ్ చూసారా అంటే ఆ డైలాగ్. సో శేఖర్ కమల మూవీలో మ్యూజిక్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ప్రతి సినిమాలో. సార్ కాలర్స్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. సత్య గారు, సత్య గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి సత్య గారు? ఎక్కడి నుంచి? కువైట్ నుంచి. రైట్, మాట్లాడండి శేఖర్ కమల గారితో. సత్య గారు చెప్పండి. సాంగ్ వచ్చింది మధుప్రియ పాడింది అంటే మధుప్రియ సాంగ్ పాడడం సాయి పల్లవికి యాప్ట్ అయింది, తన వాయిస్ కి గాని తన లాంగ్వేజ్ కి గాని యాప్ట్ అయింది మధుప్రియ సాంగ్ సాయి పల్లవికి. సో సాంగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు శేఖర్ కమల గారు, మ్యూజిక్ విషయంలో అన్ని విన్నాము. ఏమైనా ఫోర్స్ చేస్తారా సార్ నాకు ఇలా కావాలి ఇలా ఇవ్వాలి అని? ఫోర్స్ అండ్ ఫోర్స్ అండ్ దాన్ని ప్రాబ్లీ మేబీ అంటే ఇలా స్టోరీ రాసుకుంటాను కాబట్టి స్టోరీలో చాలా ఉంటుంది నాయి అవే ఉండవు, మోస్ట్లీ మొంటాజెస్ లా ఉంటాయి, కథలో భాగంగానే ఉంటాయి సాంగ్స్. ఈ మెహందీ సాంగ్ ఒకటి నేను అవే అంటే కథ కాదు డాన్స్. సో అది పాటలు అందరికి ఇంకా పెళ్లిలో ఇంకా ఈ ఫ్యూచర్ నెక్స్ట్ 1 ఇయర్లో ఇంకా ఈ పాట పాడుకోవాలి అందరు పెళ్లిలో కానీ మెహందీలో కానీ కాలేజ్ ఫంక్షన్లో కానీ అనుకుని అదే ఆ బ్రీఫే ఇచ్చాను వాళ్ళకి మన మ్యూజిక్ డైరెక్టర్కి. అండ్ దెన్ ఈ వర్డ్స్ అని ట్యూన్ ఇంకా మరీ అంటే ఇంకొంచెం మరీ ఎక్స్ట్రీమ్ అటు కాదు ఎక్స్ట్రీమ్ అంటే ఆల్మోస్ట్ ఇక ఏదో మధ్యలో అంటే ఒక ఐటమ్ నుంచి కూడా మరీ ఉష్ణ అది కాకుండా ఇలా ఇలా ఉండాలని చెప్పాను అనమాట. దాన్ ఇంకేమో ట్యూన్ అది దానికి లిరిక్స్ కూడా లిరిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి శుద్ధాల శక్తి గారు తీసుకొచ్చాను. ఆయన కూడా అంటే కాలేజ్ స్టూడెంట్స్ మామూలు అమ్మాయిలు ఇలా వాడే పదాలు క్రీమ్ బిస్కెట్ ఇట్లాంటి డిస్టర్బ్ చేసి ఇట్లాంటి వర్డ్స్ తో ఉండాలని చెప్పారు అనమాట. సో ఆయన ఆయన దాన్ని కొంచెం ఆయన ఆయన మ్యాజిక్ యాడ్ చేసి ఆడటం జరిగింది. అందులో పొడుగున్నాడు హీరో ఎలా ఉంటాడు పొడుగుంటాడు కదా చాలా అన్ని అన్ని రెఫర్ చేసుకుని రాశారు ఆయన బేసిక్గా.
సో అది అది చాలా చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా పెద్ద హిట్ అయింది అప్పుడు ముందు సినిమా రిలీజ్ అవుతుంది. శక్తికాంత్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు, బాగుంది. చాలా మధుప్రియ బాగుంది. మేము చాయిసెస్ ఎందుకో చాలా మంచి ఆ టోన్ అమ్మాయి కావాలనుకుని చాలా రోజులు అయిపోయింది కానీ ఆమె అడిగాము, పాడగానే శక్తి లైక్ ధర్మ అంటే చాలా స్పెషల్గా ఉంది వాయిస్ అని. సో అందరికి బాగా రీచ్ అయింది సాంగ్ కూడా, చాలా బాగా రీచ్ అయింది సార్. కాలర్ లైన్ లో ఉన్నారు సార్ కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. అంటే మీరు మర్చిపోతారు అనుకోండి, ఆబ్వియస్ గా సెలబ్రిటీస్ కాబట్టి మనం ఒక 2 సార్లు కలిసాం. అంటే చాలా తానాలు ఒకసారి, అలాగే గంగాధర్ గారు ఒకసారి సీరియల్ లాంచ్ చేసినప్పుడు అక్కడ కూడా మనం కలిసాం. ఎనీవే మీరు మంచి పిక్చర్స్ తీస్తారు, నో డౌట్ ఇన్ దట్. కపుల్ ఆఫ్ హైకర్స్ వచ్చినా కూడా ఈ పిక్చర్ చాలా బాగుంది, ఫీడ్బ్యాక్ వస్తుంది. డెఫినెట్ గా ఈ వీకెండ్ కి మాకు చిన్న ఈవెంట్ ఉంది, నెక్స్ట్ వీక్ చూస్తాం అండి. మా ఊరు కూడా వచ్చింది, మా పోర్ట్లాండ్ కూడా. పోర్ట్లాండ్ తప్పు కూడా చూస్తాము. పోర్ట్లాండ్ వరకే అండి. సో డెఫినెట్ గా సినిమా చాలా మంచి సక్సెస్ అయిందని వింటున్నాము. ఈ సినిమా ఎప్పుడు ఏది మిస్ అవ్వలేదు, అది ఇది కూడా మేము మిస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు కూడా మంచి మంచి మూవీస్ తీస్తూ మా బెస్ట్ క్యారెక్టర్స్ గా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు కాల్ చేసినందుకు. సో సార్, వరుణ్ తేజ్ కి శేఖర్ కమలా గారు మంచి హిట్ ఇచ్చారు అని మెగా ఫ్యాన్స్ అంతా కూడా చెప్తున్నారు, ఏమంటారు మీరు? ఫస్ట్ హిట్ సూపర్ హిట్ అంటున్నారు. నేను అట్లా అంటే ఇట్స్ హిట్ అండ్ ఈస్ హ్యాపీ, ఐమ్ హ్యాపీ. బట్ జనరలీ కుదురుతాయి కొన్ని సినిమాలు, అంటే అంటే ఇంటెన్షన్ అవ్వదు ఇది. ఇది అట్లీస్ట్ ఈ సినిమా మటుకు నేను ఫేటే అనుకుంటా ఒక్కొక్కటి. అంటే హౌ వి ల్యాండెడ్ అప్ విత్ దిస్ కాస్ట్ అండ్ ఇన్ని రోజుల తర్వాత ఎంత ఎన్ని కష్టాలు ఎన్ని గ్యాప్స్ వచ్చి సినిమా కంప్లీట్ చేసిన మధ్యలో ఆయనకి హీ గాట్ హిస్ ఇంజర్డ్ హిస్ లెగ్ అనమాట. సో మేము ఒక 3 మంత్స్ పోస్ట్పోన్మెంట్ అయింది, తర్వాత ఆయన రిలీజ్ ఒకటి ఇంకో మిస్టర్ రిలీజ్ అయింది. అన్నిటికి వెయిట్ చేస్తూ వీ హ్యాడ్ టు స్ట్రగుల్ అబౌట్ అన్ని, ఇంత స్ట్రగుల్ అండర్వెంట్ అండ్ దెన్ ఈ రిజల్ట్ కి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ జనరల్గా అంతా నేను ఫేట్ అని అనుకుంటాను, అంటే ఆ డెస్టినీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ సినిమాకి అలా ఉంటుంది, కుదురుతాయి కొన్ని అలా జరుగుతాయి. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ వీ గాట్ అ హిట్. రైట్ సార్. నెక్స్ట్ చికాగో నుంచి సద్గుణ్ రావు గారు కాల్ చేశారు. సద్గుణ్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నేను మీరు ఏ సినిమా చేసినా సో న్యాచురల్ గా ఉంటుందంటే, మీరు ప్రతి సినిమా నేను చాలా వరకు సినిమా చూశాను. నిన్న ఇక్కడ చికాగోలో వస్తే హెయిల్ అండ్ స్టామ్ ఉండడం మూలంగా నిన్న మిస్ అయిపోయాను మా ఫిలిము. బహుశా రేపు మేము వెళ్ళే అవకాశం ఉంది. సాయి పల్లవి తమిళ అమ్మాయి అయినా కూడా ఇంత న్యాచురల్ గా, ఎందుకంటే నేను తెలంగాణ వాడిని కాబట్టి గుర్తుపడతాను భాషని, ఎంత న్యాచురల్ ఎలా నేర్చుకోగలిగింది అంత షార్టెస్ట్ టైంలో మాకు అర్థం కావడం. హ్యాట్స్ ఆఫ్ టు హర్ అండ్ యువర్ డైరెక్షన్ అండి. రియల్లీ నేను చెప్తున్నాను కదా, తెలంగాణలో నిజంగా ఉన్నట్టే ఫీలింగ్ ఉంది. ఓ ఇయర్స్ అబ్బాయితో ఈ విధంగా అయితే మాట్లాడిందో ట్రైలర్ లో చూస్తే రియలీ అప్రిషియేట్ లైక్ ఎనీథింగ్. అండ్ ఐ ఆల్సో అప్రిషియేట్ యూ ఫర్ యువర్ డైరెక్టింగ్ ద మూవీ సచ్ అనేసి. ఎవ్రీ మూవీ ఆఫ్ యూ వాజ్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. సో సార్, బాన్సువాడ అని చూస్తూ ఉంటే, అంటే ఆ ఏరియాని చూస్తూ ఉంటే కేరళ పొల్లాచి అవన్నీ అక్కడ షూట్ చేసినట్టు అలా అనిపించింది, కరెక్టేనా సార్? అంటే ఎందుకు ఆ ఫీల్ కనిపించింది? అలాంటి లొకేషన్స్ ఉన్నాయి, మేము కూడా మాకు కూడా సర్ప్రైజ్ అంత ఉంది. ఇంకేం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇంకా చాలా చేయొచ్చు. యాక్చువల్లీ మేము షూటింగ్ చేసేటప్పటికి ఆ సీజన్ అయిపోయి సమ్మర్ వచ్చింది, ఇంకా సమ్మర్ తర్వాత మళ్ళీ వెయిట్ చేసి ఒక పార్ట్ చేసాం. కానీ కన్సిస్టెంట్ గా అసలు ఎన్ని లొకేషన్స్ ఉన్నాయంటే అన్ని లొకేషన్స్ ఉన్నాయి. అది అదే మనకి స్టీరియోటైప్ అండి, మనం కొంచెం ట్యూన్ అయిపోయి ఉన్నాం దట్ అరే గ్రీనరీకి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. మన దగ్గరే చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ తెలంగాణలో చాలా ఉన్నాయి. రైట్. సో ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే, శేఖర్ కమల గారి హీరోయిన్స్ గోదావరి సినిమా కావచ్చు, ఆనంద్ సినిమా కావచ్చు, మళ్ళీ ఇప్పుడు భానుమతి పేరు. సో అంటే హీరోయిన్స్ ని బాగా పోర్ట్రేట్ చేస్తారు శేఖర్ కమల గారు అనే ఒక టాక్ ఉంది. సో ఎలా అది ఎలా జరుగుతుంది, అంటే హీరోస్ ని ఎలివేట్ చేస్తే గానీ సినిమాస్ ఆడవు అన్న ఒక ఇదిలోంచి హీరోయిన్స్ ని బాగా ఎలివేట్ చేస్తారు శేఖర్ కమల గారు, అయినా కూడా సినిమాస్ బాగా సక్సెస్ అవుతున్నాయి, ఎలా సార్? ఏంటి సీక్రెట్? సీక్రెట్ ఏం లేదు, బేసిక్గా హీరోయిన్ హీరో అని కూడా నేను అంటే ఏది ఎలివేట్ చేసినా ఆడతాయని ఏం చెప్పలేము, ఎలివేట్ చేసామని చెప్పలేము. కథ రాసుకుంటాము, కథ రాసుకున్నప్పుడు ఇప్పుడు లవ్ స్టోరీలో ఇద్దరు కావాలి, హీరో హీరోయిన్లు లవ్ స్టోరీ వాళ్ళిద్దరి మధ్య. సో ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలని నమ్ముతాను నేను బేసిక్గా.
సో వాళ్ళ క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ శేఖర్ కమల గారి సినిమాల్లో హీరోయిన్ కి స్ట్రాంగ్ ఇంపార్టెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, కరెక్టే. సో అది దానివల్ల ఏమవుతుందంటే బేసిక్ గా ఈ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ నేను ఇప్పుడు నా దాంట్లో విలన్ ఉండడు. సో ఈ ఎక్కువ మైండ్ గేమ్, మైండ్ అది ఇష్యూస్, చాయిసెస్ ఇట్లాంటి ఇష్యూస్ తోటి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏముందంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటేనే అది ఆ కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది బేసిక్. సో అది ఇందులో బాగా వర్క్అవుట్ అయింది బేసిక్గా. ఇందులో ఏంటంటే జనరల్ కూడా మన హీరో అండ్ అలానే హీరో ఇస్ అ గుడ్ గై. ఇప్పుడు మనకు రివర్స్ అవుతుందండి, జనరల్గా మన జనరల్ సినిమా లవ్ స్టోరీలు ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలు పర్సీవ్ చేయడం వల్ల అబ్బాయిలు ఎంతకైనా వెళ్తారు బేసిక్, ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్తారు. ఆల్మోస్ట్ కాలేజ్లో లవ్ అంటారు, కాదంటే ఇంటికి వెళ్తారు, తండ్రితో ఫైట్ చేస్తారు, ఆల్మోస్ట్ తిడతారు, కొడతారు, కొట్టి లవ్ ఐ లవ్ చెప్పించుకుంటారు, ఏదో ఏదో ఇంకా అసలు అంటే ఆల్మోస్ట్ టాకింగ్ అన్నమాట. సో అది కాకుండా సిన్సియర్గా ఒక అమ్మాయిని ఆమె క్యారెక్టర్ అంటే మెల్లగా బిల్డ్ అయిన తర్వాత ఆమె క్యారెక్టర్ని చూసి లవ్ చేస్తే ఆమె అలవులు పడి ఆమెకి ఏదో ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ ఓవర్కమ్ చేయడం ఈ ఫిదా లవ్ స్టోరీ అలాంటిది. సో అక్కడ జెన్యున్గా వెన్ హీ ఫాల్స్ ఇన్ లవ్ అండ్ వెన్ హీ సేస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెరీ కరెక్ట్ వే ఆఫ్ సేయింగ్ అట్లీస్ట్ ఇన్ ఫిదా ఇస్ లైక్ ఇఫ్ యు డోంట్ అంటే నన్ను ఇష్టపడకపోతే ఐఎమ్ ఓకే బేసిక్గా, అంటే నేను ఇష్టపడ్డాను నువ్వు ఇష్టపడకపోతే దట్ ఈస్ యువర్ చాయిస్ అంటాడు. అది చాలా కీ వర్డ్ అండి, ఎందుకంటే అది అలా జరగట్లేదు ఇప్పుడు. అంటే చాలా మంది అమ్మాయిలు హెరాస్ చేయడం చూస్తున్నాను, పడాలి అని చాలా హెరాస్మెంట్ జరుగుతుంది. చాలా అంటే కింద చాలా లెవెల్స్లో యంగ్స్టర్స్కి అర్థం కావట్లేదు బేసిక్, అందుకే ఇట్లాంటి ఏవో నరకడాలు కానీ ఏవో చేస్తున్నారు. లవ్ లవ్ క్రైమ్ ఎక్కువైపోయింది. సో ఆ చాయిస్ని రెస్పెక్ట్ చేయడం, దెన్ ఇఫ్ యూ వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఓకే, కానీ ఇక్కడ ఎక్కడ ఎట్లా కన్విన్స్ చేస్తాడు అంటే బేసిక్గా నువ్వు హ్యాపీగా లేకపోతే అంటే అక్కడ లేకపోతే ఇక్కడ లేకపోతే అప్పుడు నేను ఒప్పుకునేది అంటాడు బేసిక్. అంటే అదే వై యూ డూయింగ్ సాక్రిఫైస్ ఏంటి, ఎందుకు రీజన్ ఉన్నారని. సో అండ్ కంటతడి పెడతాడు ఇప్పుడు అంటే ఆ లవ్. సో అది నాకు చాలా నోబుల్ అనుకుంటున్నాను ఈ సినిమా బేసిక్. సో దట్స్ ద కీ ఫర్ దిస్ లవ్ స్టోరీ. చాయిస్ని ఇష్టం అంటే అమ్మాయి అబ్బాయికి చాయిసెస్ ఉంటే ఆ చాయిస్ మీద వర్క్ చేయడం అనేది ఇష్టపడటం, ఇన్స్పైర్డ్ ఆఫ్ ఇట్ లవ్ చేయడం అనేది ప్యూరిటీ. సో అందుకే ఇది కొంచెం ఫిదా మూవీ నుంచి ఒక మెసేజ్ కూడా పాస్ చేశారు యంగ్స్టర్స్ కి, ముఖ్యంగా లవ్ లో ఉన్న వాళ్ళకి. తప్పకుండా చాలా మెసేజెస్ ఉంటాయి అది కూడా. అంటే అండ్ ఒక ప్రోగ్రెసివ్ ఉంటుంది, 2-3 స్టెప్స్ అహెడ్ ఉంటుంది. ఒక అమ్మాయి క్వశ్చన్ చేయడం అనేది నాకు తెలిసి ఇంపార్టెంట్. అవును సార్. సో కాలర్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి ప్రమోద్ గారు. నమస్తే అండి ప్రమోద్ గారు. హలో హలో ప్రమోద్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడండి. యాక్చువల్లీ మూవీ అండి, చాలా బాగుందండి. ఎస్పెషలీ తెలంగాణ యాక్సెంట్ వాజ్ వెరీ నైస్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ గెస్ ఎండింగ్ వాజ్ వెరీ అబ్రప్ట్, త్వరగా అయిపోయిందండి. ఐ ఫెల్ దట్ ఇట్ షుడ్ బి మోర్, కొంచెం త్వరగా అయిపోయిందని అనిపించింది నాకు. వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఫర్ యువర్ గుడ్ మూవీ అండి, ఐ లైక్ ఇట్ సో మచ్. థాంక్యూ ప్రమోద్ గారు. సో అంటే కన్క్లూజన్ త్వరగా ఇచ్చేసారు అనేది, ఇంకొంచెం ఇంకొంచెం మెల్లగా ఇస్తే చాలా లెంత్ అయిందంటారు నన్ను. అంటే సార్ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయారు అందరు, సో సడన్ గా మూవీ అయిపోయేసరికి అరే అప్పుడే మూవీ అయిపోయింది అన్న ఫీల్ లో ఉన్నారు అందరు. అండ్ థియేటర్ నుంచి బయటకు వెళ్తూ కూడా అదే మూడ్ లో ఉండిపోయారు, ఫిదా సినిమా మూడ్ లో ఉండిపోయారు. సో డైలాగ్స్ కానీ అంటే దీస్ డేస్ అసలు మనం హీరో సినిమా నుంచి బయటకు వచ్చి హీరో హీరోయిన్ పేర్లు కూడా చెప్పలేకపోతున్నాం, అలా ఉంది యాక్చువల్లీ. దెన్ ఆ సినిమాతో ఉండడం అంటే చాలా గ్రేట్ సార్. అంటే ఐ ఫీల్ రియల్లీ గుడ్ అబౌట్ ఇట్. అంటే సినిమాతో నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఈ సినిమా బయటకు వచ్చేటప్పుడు మీరు అసలు ఒక చిన్న ఒక ట్రాన్స్లాంట్ దాంట్లో ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ హాంట్ యూ అని. అదే యాక్చువల్ ఫస్ట్ కామెంట్ సినిమా చూసిన నాగబాబు గారు అన్నమాట. ఆయన అదే బయట బయట ఆయన అదే అన్నారు, విహారయాత్ర చేసినట్లు. అని ఆయన కొంచెం బ్లాంక్ అయ్యాడు అంటే నాకు ఏం అసలు ఇంకా ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది అన్నాడు అనమాట. తర్వాత విహారయాత్రకి వెళ్ళినట్టుంది అన్నాడు. రైట్ సార్, అదే మూడ్లో ఉన్నారు అందరు. సో ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారి గురించి ఏం చెప్తారు, ఎలా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం, ఆయన అసోసియేషన్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ అండి, అంటే హీ డూ ఎనీథింగ్ ఫర్ ద ఫిలిం. సో మా కాంబినేషన్లో మేము హ్యాపీ డేస్ నేను ఆయన డిస్ట్రిబ్యూట్ చేసినప్పటి నుంచి ఏదో ఏదో చేద్దామని అనుకుంటున్నాము, ఇప్పటికి కుదిరింది. అండ్ ఆయనకి ఇట్లాంటి స్టోరీలు ఆయనకి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉన్న కొంచెం
సెంటిమెంట్ ఎమోషన్ ఉన్నది చాలా ఇష్టం. ఆయన కూడా అట్లాంటి బ్యాన్స్ ఆయన బ్యాన్లో అలాంటివి ఎక్కువ చేశాడు ఆయన. సో ఇది కూడా అలాంటి సినిమా కాబట్టి ఇమీడియట్ గా హీ సెడ్ విల్ డూ ఇట్ అంటే లైన్ చెప్పినప్పుడు అని దాన్ని దెన్ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చేసాను. సో వీఆర్ రియలీ లుకింగ్ ఫర్ పీపుల్ దెన్ మొత్తం అంతా నా నువ్వు నీ స్టైల్లోనే కావాలన్నట్టే చెప్పాడు. సో అది అలానే అయింది. సో ప్రెషర్ ఏం లేదు, మీరు ఎలా తీస్తే అలా తీయండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, వేణు గారు డల్లాస్ నుంచి. వేణు గారు వేణు గారు చెప్పండి. నమస్తే. అన్ని అలా తీసే చూడరు సమ్టైమ్స్ ఇది తర్వాత అది అంతే. సో వేణు గారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా, ఏం చెప్పారు మూవీ గురించి? మా బావగారు చూసారండి, చాలా బాగుందండి. బాగుందటండి. ఏమన్నా చెప్పారా మూవీ పాయింట్స్ ఉన్నాయి చూడాలి, ఇలాంటి పాయింట్స్ చూడాలి అని? సింప్లీ సూపర్బ్ అంటండి. సింప్లీ సూపర్బ్, నో వర్డ్స్ ఇంకా. రైట్ వేణు గారు, ఇంకా ఏమన్నా చెప్పాలా శేఖర్ కమల గారికి? ఇంకేం లేదండి, ఆల్ ద బెస్ట్ సార్. థాంక్యూ వేణు గారు కాల్ చేసినందుకు. సో యాక్చువల్లీ వరుణ్ తేజ్ ని కాస్టింగ్ గా పెట్టాలి, హీరోగా పెట్టాలి అని దిల్ రాజు గారు ప్రపోజ్ చేశారా సార్? అంటే బేసిక్గా లుకింగ్ అనమాట ఎవరెవరు అంటే ఈయన ఎలా ఉంటాడో కొంచెం అడుగుతున్నప్పుడు నాకు కూడా మైండ్ నేను యాక్చువల్లీ ముక్కున్నాను, నేను అతని పక్కన యాక్ట్ చేశాను చిన్న గెస్ట్ రోల్. సో అప్పుడు లేని లేదు, ఎందుకంటే అప్పుడు శ్రీకాంత్ అడ్డాల నాకు మంచి ఫ్రెండ్, ఆయన యాక్ట్ చేస్తావంటే సరే నేనేంటి అన్నాను. అంటే లేదు నువ్వు ఏదో అంటే జనరల్ ఒక పెద్ద అన్నలా ఉంటావు అంటే సరే నేను చేశాను, నాకు రాదు కూడా రాదు, చాలా హెసిటెంట్ ఉన్నాను. అప్పుడే చూశాను పక్కన కూర్చొని హ్యాపీగా ఉన్నాడు, డౌన్ టు ఎర్త్ యంగ్స్టర్ అన్న ఫీలింగ్ ఉంది. తర్వాత జనరల్లీ ఇట్స్ సో హ్యాపీ అది ఇదే డెస్టినీ అంటాం. తర్వాత వితౌట్ యంగ్స్టర్ ఒక ఇమేజ్ అంతగా ఫామ్ కానీ ఇది, అండ్ హీఈస్ ట్రైంగ్ టు ఎక్స్పెరిమెంట్, చాలా చాలా వేరీ చేస్తున్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ చేశాడు. అదే ఇది ఇతను ఇలా చేస్తాడు, ఇది స్టీరియోటైప్ ఇంకా అవ్వలేదు అనమాట, ఇంకా స్టాంప్ పడలేదు అని ఇంకా స్టార్ట్. సో జస్ట్ ఆ దీంట్లో నిచ్చెన బిగినింగ్ లో ఉన్నాడు కాబట్టి వితౌట్ ఇట్స్ గుడ్ ఫిట్, మంచి స్టైలింగ్ అది మార్చి కొంచెం ఆ లవ్ బాయ్ ఇమేజ్ ఇచ్చామని. ఆయన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చిన్నప్పుడు యంగ్ డేస్ చేసిన సుస్వాగతం అలాంటివి ఉంటాయి, సెంటిమెంట్ కొంచెం లవర్ రియల్ టానిస్ లవర్ అలాంటిది ఇన్నప్పుడు వర్కౌట్ అవుదాం అనిపించింది. అంటే చూస్తుంటే అనిపించింది, అండ్ స్మైల్ ఇట్స్ గ్రేట్ స్మైల్, వెరీ ఆనెస్ట్ గా చాలా. అంటే సైలెంట్ ఇంత ఇంత చర్పీగా ఇంత లైవ్ వైర్ లా ఉన్న హీరోయిన్ పక్కన స్టేబుల్ గా తన ఓన్లీ తన ఎక్స్ప్రెషన్స్ తోటి ఛామ్ తోటి మెప్పించాలి, అది బాగా చేశాడు. యాక్చువల్లీ ఐ ఫీల్ రియలీ ఇద్దరు మంచి పేరు, కెమిస్ట్రీ ఉంది, లవర్స్ అన్నట్టు అనిపించేటట్టు చేశాడు. సో ఇట్ వర్క్ అవుట్ వెల్. సో మేము ముందు ప్లాన్ గా అనుకోలేదు, సో బట్ ఫిల్మ్ లో బాగా కుదిరింది.